నేను ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తాను, శ్రమలు మనల్ని దీనుల్నిగా చేస్తాయి. తృణీకారం, అవమానం, తిరస్కారం, నింద, లేమి, కొదువ, కొరత, బలహీనత, రోగము మొదలైనవన్నీ కూడా మనకు ముళ్ళులా ఉపకరించి మనల్ని దీనులుగా చేస్తాయి. ఇవన్నీ ఏమీ లేని నిర్విచార సుఖస్థితి మనల్ని గర్వులుగా చేస్తుంది, అహంభావులుగా చేస్తుంది, గర్వహృదయులుగా చేస్తుంది. నీ చెల్లి అయిన సుధమ చేసిన నేరమేమనగా అంటాడు ఎహెజ్కేలులో, దాని నిర్విచార సుఖస్థితిని బట్టి అది గర్వించింది, కనికరం లేకుండా ప్రవర్తించింది, దాని హృదయ కాఠిన్యము నేను ఎరుగుదునా అంటాడు. అంటే నిర్విచార స్థితి, నిర్విచార సుఖస్థితి, నిర్విచారం అంటే విచారము లేని స్థితి, విచారము అంటే వేదన, దుఃఖం, బాధ మొదలైనవి. ఇవి లేని స్థితిని నిర్విచార సుఖస్థితి అంటారు. దాన్ని బట్టి మనుషుడు తేడాపడే అవకాశం ఉంటుంది. అందుకే కృపగల దేవుడు ప్రేమతోనే కొన్నిసార్లు మనల్ని దీనత్వంలో స్థిరపరచడానికి ఒకదాని వెంట ఒకటి కొన్ని ఇబ్బందులను మన జీవితంలో ఆయన అనుమతిస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవునికి తెలియకుండా మన జీవితంలో ఒక్క ఇబ్బంది కూడా ఎదురుగాదు. స్పష్టంగా ఆయనకి తెలిసే ఎదురవుతాయని, ఆయన అనుమతితోనే, ఆయన సెలవు లేకుండా ఆయన బిడ్డ దగ్గరికి ఏదొచ్చి నిలబడగలిగింది? విశ్వాసమును బట్టి మనం ఆయన కుమారులం, కుమార్తెలం. ఇక ఏది రావాలన్నా మన దగ్గరికి దేవుని పర్మిషన్తోనే రావాలి. విత్ పర్మిషన్ అన్నమాట, వితౌట్ పర్మిషన్ లేదు, రావటానికి లేదు. దురాత్మలకు కూడా, అంధకార శక్తులు ఏదైనా సరే మనల్ని ముట్టాలంటే అంత తేలికైన విషయం కాదు. సెక్యూరిటీ ఉంటుంది, మనకి కంచె ఉంటుంది, పరిశుద్ధాత్మ ప్రాకార కాపుదలు ఉంటుంది. అంత ఈజీ కాదు. దేవుని ఆత్మ నిన్ను వదిలిపోతేనే దయ్యాలు వాటంతటా వచ్చి అటాక్ చేయడానికి. దేవుని పరిశుద్ధాత్మ నీలో నాలో ఉన్నంత వరకు ఆయన దూతల కాపుదల మన చుట్టూ ఉంటుంది. నీకు తెలియదు, నువ్వు ఒక సామాన్యమైన విశ్వాసివే, కానీ నీ చుట్టూ అనేక దూతల కాపుదల ఉంటుంది నీకు ఎప్పుడు. ఇది నిజం. ఎందుకో దేవుని చిత్తమైతే మరోసారి చెబుతాను, గతంలో చెప్పాను మీకు తెలుసు, నాకు తెలిసి దాదాపు ఉంటుంది మనకి. ఎందుకంటే యువరాజు పిల్లోడైనా సైనికులు కాపలా కాస్తారా కాయరా? యువరాణి బుడ్డ పిల్లైనా సెక్యూరిటీ ఉంటుంది, కాకపోతే దగ్గరకు రారు. కానీ ఆడు ముందు ఉరికెత్తుతా, ఆడతా పాడతా పరిగెత్తుతా ఉంటే వెంట పరిగెత్తుతారు వీళ్ళు. తెలుసు కదా మీకు, ముఖ్యమంత్రి గారి సంతానం, లేకపోతే ప్రధాని గారి పిల్లలు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే, భద్రత ఇవ్వాల్సిందే. అట్లాగా ఎప్పుడైతే విశ్వాసమును బట్టి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని సంతానం అయ్యామో, విశ్వాసమును బట్టి, ఇక పరలోక సైన్య సమూహాలు మనకి సెక్యూరిటీగా వచ్చేసాయి. ఇది నిజం. నువ్వు నమ్మినా నిజం, నమ్మకపోయినా నిజం. లేకపోతే నువ్వు నేను మనం ఎదుర్కొన్న ఘట్టాలలో ఈరోజు వరకు అసలు బతికుండటమే సాధ్యం కాదు. అర్థమైందా? కాపుదలు ఎందుకు అవసరమైంది అంటే మనకు ప్రమాదాలు ఉంటాయి గనక, మన మీద శత్రువులు అటాక్ చేస్తారు గనక. శత్రువు ఎలా అటాక్ చేస్తాడో పెద్దరాజుకు తెలుసు, కానీ పిల్లరాజుకు తెలియదు, పిల్లరాణికి తెలియదు. దేవునికి స్తోత్రం. తెలుసా, పెద్దరాజుకు తెలుసు లేదా రాణికి తెలుసు, కానీ పిల్లరాజుకి పిల్లరాణికి తెలియదు. వాళ్ళు అమాయకంగా పరిగెత్తుతూ ఉంటారు, కానీ ఎటుపక్క నుంచి దుర్మార్గులు ఏం దాడి చేస్తారో తెలియదు. అందుకని ఎప్పటికప్పుడు వాళ్ళకి కాపు కాసేటువంటి సైనికుల్ని అలర్ట్ చేస్తూ ఉంటారు. ఏయ్, గారు చూస్తున్నారా బాబుని, యువరాజుని, ఏ కొంచెం గీత పడ్డా సరే సైనికులకు మూడింది, కాపల వాళ్ళకి మూడింది. అది ఎప్పుడైతే మనం దేవుని సంబంధం అయిపోయామో అప్పుడే మనకు భద్రత ఏర్పడింది. ఆయన పర్మిషన్ లేకుండా
దయ్యాలు అటాక్ చేయడానికి లేదు, చేతబడి ప్రయోగాలు వర్కౌట్ అవ్వటానికి వీల్లేదు, శత్రువుల దాడి సక్సెస్ కాదు. ఏదైనా జరగాలి అంటే ఆయన అనుమతి కావాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని దీనులుగా ఉంచటానికే శ్రమానుభవంలో మనల్ని కొంతకాలం ఉండనిస్తాడు, మనం బాగా విరిగిందాకా, అట్టడుగు స్థాయికి విరిగిపోయిందాకా మనల్ని నలుపుతాడు. అది కూడా హృదయపూర్వకంగా ఆ బాధను అనుమతించడంట, నొచ్చుకుంటానే అనుమతిస్తాడంట, ఇబ్బంది పడతానే అనుమతిస్తాడంట. అది విలాపవాక్యాల్లో ఉంది, విలాపవాక్యాలు 3లో ఉంది. దేవుడు హృదయపూర్వకంగా నరులకు బాధనైనను విచారమునైనను కలుగజేయడు. ఆయన ఒకవేళ బాధ పెట్టినను తన కృపాసమృద్ధిని బట్టి మరలా జాలిపడును అనే మాట ఉంది. ఈ రెండు మాటలు ఉన్నాయి చూడండి, విలాపవాక్యాలు 3వ అధ్యాయము 32వ వచనం, 31, 32 కింద వచనం ముందు, పై వచనం తర్వాత. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. హృదయపూర్వకముగా ఆయన విచారమునైనను బాధనైనను మన కలగజేయడంట. ఆహా, అంటే నొచ్చుకుంటానైనా సరే కలిగిస్తావన్నమాట. దేవా, కొంచెం ఇబ్బంది పడతానైనా సరే మాకు బాధని విచారాన్ని కలిగిస్తావన్నమాట. తప్పదు నాయన, తప్పదు. నీవు దీనుడవు, దీనురాలివై ఉండాలి అంటే తప్పకుండా నేను కొంచెం నలగగొట్టే ప్రక్రియలో కొంచెం బాధ అయినా సరే నేను అది వ్యవహరించాల్సిందే, తప్పదు అంటాడు. తర్వాత పై వచనం ఇప్పుడు చదువు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆహా, నాకు అర్థం కాదు, ఇప్పుడు మనల్ని బాధ పెడుతుంది దేవుడా మనుషులా? పరిస్థితులా దేవుడా? నోరు తెరి చెప్పండి. ఈ చదివిన వచనాన్ని బట్టి చెప్పొద్దు, చదివిన వచనాన్ని బట్టి చెప్పొద్దు. అసలు మీరు నలుగుతున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా నలుగుతున్నారు. మిమ్మల్ని బాధ పెడుతుంది మనుషులా దేవుడా? పరిస్థితులా దేవుడా? రోగాలా దేవుడా? సమస్యల దేవుడా? అప్పుల దేవుడా? పిల్లల దేవుడా? భర్త దేవుడా? భార్య దేవుడా? అత్తింటోళ్ళ దేవుడా? పుట్టింటోళ్ళ దేవుడా? ఎవరు? సమస్యల దేవుడా? పెద్ద చెప్పండి, దేవుడా. ఎప్పుడు బాధ పెట్టాడు, ఎలా బాధ పెట్టాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. సరే అనేది ఆలోచించి చెప్పమన్నాను, చెప్పండి, ఆలోచించి చెప్పండి. నాకు సమస్యలు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి, సమస్యలు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తకపోతే ఏ సమస్యలు లేవా? నాకు కూడా ఉన్నాయి, నేను కూడా ఎత్తుతున్నా చేతులు. రైట్, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైట్, ఇప్పుడు ఎవరెవరికి ఏ విషయాల్లో సమస్యలు ఉన్నాయి? నాకు అప్పుల సమస్య ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అప్పు చేసింది నువ్వా దేవుడా? నువ్వు అప్పు చేసి, నువ్వు వడ్డీకి తెచ్చుకొని, నువ్వు ఖర్చు చేసి వాడొచ్చి అడుగుతుంటే దేవుడు నన్ను బాధ పెడతాడంటూ ఏమన్నా పద్ధతేనా? ఎవరు ఇందాక దేవుడు అందే, అప్పు చేసింది నువ్వు, అధిక వడ్డీ అని తెలిసి కూడా తెచ్చుకుంది నువ్వు, ఇద్దాంలే అత్తయ్యలే ఇద్దాంలే అని ఇయ్యగలేకపోయింది నువ్వు, దేవుడు బాధ పెట్టాడంటూ ఎంతవరకు న్యాయం? కదా, ఇప్పుడు చెప్పండి, యథార్థం చెప్పండి. దేవుడా, మనల్ని బాధ పెట్టుకుంది మనమేనా? పెద్దది చెప్పండి, డౌట్ లేదుగా, మనమేగా. మరి ఆయన బాధ పెట్టినను అంటాడేంది? ఆయన బాధ పెట్టినను తన కృపాసమృద్ధిని బట్టి జాలిపడును అంటాడు. ఆయన బాధ పెట్టడం ఏంది? కొంచెం మనం ఎక్స్రే చేసుకొని చూసుకుంటే అన్ని బాధలకి మనమే కారణం కనపడతాం. ఈ పనికి మనల్ని చేసుకోకుండా ఉంటే బాగుండేది, ఎగిరి ఎగిరి చేసుకున్నాను ఈ రోజు దంతున్నాడు అనేది ఒక బాధ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఈ పనికి మాలేదని చేసుకోపోయినా బాగుండేది, మనిషి చూస్తే శుద్ధంగా ఉందని చేసుకున్నాను, అబ్బే బుద్ధి అంత దరిద్ర బుద్ధి చేచ్చే అన్ని రోజు నువ్వు నేనే అనవసరంగా చేసుకున్నాను నా కర్మగాలని. ఎవరి మీద నెపమేస్తావా? ఏలేవు. ఇంకా పెద్దోళ్ళు ఫస్ట్ వద్దన్న పెద్దోళ్ళు అప్పుడు మనకి దేవుళ్ళలా కనపడతారు. ఫలానా ఆయన వద్దంటానే ఉన్నాడు, వద్దురా నీకు తెలియదురా బలవుతావరా అంటానే ఉన్నాడు. ఆగానా? ఆ మనిషి కనపడ్డప్పుడు కూడా నువ్వు చెబితే ఇలా నేను బాగానే అవుతుంది నాకు, అప్పుడు చెప్పినోడు చిరునవ్వు నవ్వుతాడు. వినరా ఒక్కొక్కడు వినడం మరి ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక కోణంలో చూస్తే టోటల్గా అన్నిటికీ మనమే కారణం. టయానికి తిండి తినకుండా నిద్ర పోకుండా ఆలోచించి చించి చించి ఏదో ఒక రోగం తెచ్చుకొని, దేవుడా ఎందుకు నాయన నాకు ఈ రోగం పెట్టావు? మళ్ళీ దేవుడిని ఒక క్వశ్చన్, దేవుడు అంటాడు నేనే రోగం పెట్టాను, పనికి మళ్ళిందని నిద్రపోకుండా తిండి తినకుండా అన్ని ఆలోచించి పెద్ద ప్రపంచాన్ని ఉద్ధరించినట్టు ఆలోచించి ఏం చేసావు, ఏం సాధించావు, నీ బొంద అంట. సాధించింది ఏం లేదులే, కానీ మరి ఆలోచించబోతే ఎట్ట ప్రభా? లేఖనంలో ఏ రాసి పెట్టా? ఆలోచించటం వల్ల మీలో ఎవడు తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోనగలడు? రేపటిని కూర్చి చింతించొద్దు, ఏనాటికి ఆనాటికి చాలు, ఈ రోజుకు ఉంది తిను, ప్రశాంతంగా నిద్రపో, రిలాక్స్గా ఉండని నేను చెబితే. ఫుడ్ ఇచ్చానా? తిన్నావా? తినలేదు తండ్రి. మరి ఏం చేశా? ఆలోచిస్తాను పండుకున్నాను నాయన. ఎందుకు ఆలోచిస్తున్నావు? రేపటికి ఎట్ట చేయాలని. ఈ పూటకి కుండలో ఫుడ్ ఉంది కదా, ఉన్నదాన్ని తినాలి కదా. ఈరోజు అన్నం పెడితే ఈ అన్నం అక్కడ పెట్టుకొని రేపటికి అన్నం ఎట్లా అని ఆలోచి, నీ నాదే తప్పు నీదే. నాదే నాయన. మరి నేను బాధ పెట్టాను, దేవుడా నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు, నాకు ఎందుకు ఈ రోగం వచ్చి రాదు? మరి తిండి తినకుండా నిద్రపోకపోతే ఏ జబ్బైనా వచ్చింది? కోటి విద్యలు కూటి కొరకని నేను ఫుడ్ పెడితే కమ్మగా తిని నా మీద భారం వేసి ప్రశాంతంగా ఉండకుండా ఈరోజు ఇక్కడ కూర్చొని 10 సంవత్సరాలకు ప్లాన్లు వేసావు నువ్వు. నువ్వు నీకు తెలివి, మళ్ళీ నన్ను అంటున్నాను అంటాడు. అప్పుడేంది నీ ఆన్సరు? ఈ సౌండ్ ఉండదు, కరెక్టే లేదు ఆయన. దేవునికి మహిమ. ఏ కోణంలో చూసినా మనం పొందిన వాటికి మనమే బాధ్యులం. మరి అన్నిటికీ మనమే బాధ్యులం, లేదా మనతో ఉన్నవాళ్ళు, లేదా మన ఇంటి వారు, లేదా మన పొరుగువారు ఎవరో బాధ్యులై ఉంటారు కరెక్ట్గా చూస్తే మనం. మరి ఏమైందండి, ఆయన బాధ పెట్టినను కృపా సమృద్ధిని బట్టి జాలిపడదు. బాధ పెట్టేది దేవుడా? నువ్వు పౌలు గారి వచనం చదివించి ఎటు తీసుకొచ్చావు నాయన అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. నేను ఆడికి పోతా, మళ్ళీ ఆడికి పోయే నేను ముగిస్తా. ఫ్లోలో వచ్చింది కాబట్టి దేవుని సెలవు లేకుండా ఏది రాదు అన్న పాయింట్ దగ్గర మనం టర్న్ అయ్యాం ఇక్కడ. ఇప్పుడు చెప్తున్నా విను, ఒకవేళ నేనే అనవసరంగా చేసుకున్న నా కర్మ అని నువ్వు అనుకున్న దానిలో కూడా దేవుని రహస్యమైన ఇన్వాల్వ్మెంట్ ఉంది. దేవుని అనుమతి ఉంది. అది మళ్ళీ నువ్వు చూస్తేనే అన్నీ నీయే కనపడతాయి. దేవుడు నిరపరా, ఏ అసలు ఆయన నాకేం తెలియదు, బిడ్డ నువ్వే చేసుకున్నావు నాకే. నిజంగా చూస్తే నువ్వే చేసుకుంది. అయితే దేవుడు అందులో ఎలా భాగస్థుడవుతాడు అంటే, నువ్వు తేడా పడడానికి సిద్ధమైతే తేడా పడనిచ్చాడు ఆయన. అది అర్థమైందా? వాస్తవానికి ఆపగలడు, ఆపగలడు, కానీ నువ్వు తేడా అడుగులు వేస్తుంటే ఓకే, కానీ ఆయన వేయనిచ్చాడు. అక్కడ మనం తగాదేసుకోవచ్చు. ఏమైనా అర్థమైందా? నువ్వు అప్పు చేస్తున్నప్పుడు అడ్డగించగలడు. ఏముంది, ఇచ్చేవాడిని ఇయ్యకుండా జడగొడితే ఇంకేడ చేస్తావు? స్తోత్రం. ఇప్పుడు వడ్డీలకు వడ్డీ అయిన తర్వాత
అమ్ముకునే స్థలం ఏదో పొలం ఏదో, అసలు ఇవేవి లేకముందే అప్పుడే ఆ కొద్ది అప్పులో ఉన్నప్పుడే అమ్ముకునేదాన్ని అమ్ముకునేవాడివి, ఇప్పుడు 20 లక్షలు కట్టాల్సి వచ్చింది, అప్పుడు 10 లక్షలతోనే అయిపోయేదో 10 లక్షలు అప్పుడే మిగిలే డబ్బులు నీకు అప్పులు పోయి, ఇప్పుడు మొత్తం అమ్మినా జాలంత కుప్పయింది. ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ కరెక్ట్గా అర్థమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాలేదా? అయింది, నాకు తెలుసు. అదే అప్పుడే దేవుడు అప్పులు ఇచ్చేవాడు ఆఫర్ ఇవ్వకుండా వాడిని ఆపినట్టయితే, నువ్వు అప్పు చేసేవాడివి కాదు, అప్పు చేసేదానివి కాదు, ఉన్నది ఏదో అప్పుడే వైనం చేసుకునేదని, వైనం చేసుకునేవాడు అప్పుడే ఉన్నదానిలో అప్పు తీర్చుకొని ఏదో మిగిలింది ఏదో కొనుక్కునేవాడు. ఈ దశకు వచ్చేటప్పటికి అది నీకు మంచి సపోర్ట్ అయ్యేది. కానీ అప్పిచ్చేవాడికి ప్రేరణ కలిగించి వాడు ఇస్తానని నీతో అంటాం, నువ్వు ఇంట్లో డిస్కషన్ చేసి ఫలానా అతను ఇస్తాను అంటున్నాడుగా, ఇప్పుడు దీన్ని నమ్మటం ఎందుకు, అతనే మనల్ని ఇబ్బంది పెట్టేవాడుగా, వెళ్ళి ఇస్తాను అంటున్నాడుగా, తీసుకొచ్చి కట్టేద్దాం తర్వాత చూద్దాం. ఇంకేముంది, ఆయన ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, కట్టాడు, తిరిగి చెల్లించడానికి కుదరలేదు, వడ్డీ కట్టడానికి కుదరలేదు, అసలు వడ్డీ అసలు మొత్తం డబుల్ అయి కూర్చుంది. ఇప్పుడు అప్పుడు అమ్ముదాం అనుకున్నది ఇప్పుడు అమ్మినా కూడా చాలదు, ఇరక్కపోయాడు. ఇక్కడ పాయింట్ ఉందన్నమాట. అసలు దేవా, ఆ దరిద్రుడు నాకు ఎందుకు ఇస్తానన్నా నాయన, నా వల్ల కాదు అన్నట్టయితే అప్పుడే వైనం అయిపోయేది కదా ప్రభువా. అంటే ఇచ్చినోడు దరిద్రుడు అన్నమాట. అర్థమైందా? అంటే సమస్యలో నువ్వు ప్రవేశించడానికి పూనుకున్నప్పుడు ప్రవేశింపనిచ్చాడు ఆయన. అలాగా కొన్నిసార్లు శరీర బలహీనతలు, ఇతరత్ర ప్రాబ్లమ్స్, అవమానాలు, హేళనలు, కొన్నిసార్లు నిష్కారణంగా నింద మోయడానికి అనుమతిస్తాడు ఆయన. ఆయన తలుచుకుంటే ఆ నింద నీ మీద రాకుండా అడ్డగించగలడు, లేదా ఆ శక్తి లేదా? నో, అనుమతి ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, ఆ నింద నువ్వు మోసేటట్టు చేశాడు. నీకు ఒక్కరోజు కూడా కొదువ లేకుండా అన్నీ చేయగలడు, కానీ కొన్నిసార్లు నీ చేతిలో ఏమీ లేని పరిస్థితిని కూడా రానిచ్చాడు, వస్త్రహీనత రానిచ్చాడు, ఆకలి బాధ రానిచ్చాడు, పిల్లల్ని కూర్చున్న టెన్షన్ రానిచ్చాడు, నాకు లేకపోయిన పర్లే నా బిడ్డలకి ఎట్లానే భయం నీ గుండెలో రానిచ్చాడు. ఇవన్నీ వత్తిళ్ళు అనుమతించాడు, అనుమతిస్తాడు. విషయం ఏంటంటే ఆయన తీసుకొచ్చి నెత్తిని వేయకపోయినా నువ్వు నెత్తిని వేసుకుంటున్నప్పుడు మౌనంగా ఉంటాడు, అదే పెద్ద డేంజర్ మనకి. అర్థమైందా? నువ్వు నెత్తిని వేసుకుంటున్నప్పుడు ఆయన మౌనంగా ఉండకూడదు, లాగా ఒకటి ఇవ్వాలి నీకు, అది కరెక్టు. ఇయ్యకుండా ఉన్నాడు అంటే ఇంక నిన్ను బాధకు అప్పచెప్పినట్టే. స్తోత్రం, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా? ఎంతమందికి అర్థమవుతుంది? థ్యాంక్ యూ. చాలామందికి అర్థమవుతున్నట్టే ఉంది. బాధ పెట్టినను అన్న పాయింట్ అక్కడుంది. తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఎందుకు బాధ పెడతాడు అంటే చెప్తున్నాను, దీనులుగా మనం ఉండటానికి, వినమ్రులం విధేయులంగా మనం ఉండటానికి శ్రమలే మార్గం. ఇక వేరే ఆప్షన్ ఏమీ లేదు, శ్రమలు సమస్యలే మార్గం. నిర్విచార సుఖస్థితిలో సుధమ గుమర్రా మనుషులు పండిపోవాలి అంటే వాళ్ళకు సుఖాలే అవసరం. ఒక దేవుని సంబంధి దేవుని మార్గంలో దీనుడై, విధేయుడై, వినమ్రుడై, సాత్వికుడై, సుగుణవంతుడు, సుగుణవంతురాలు కావాలి అంటే శ్రమలే మార్గము, వేరే మార్గం లేదు. అందుకే ఒకడిని పాపంలో తుంచాలనుకున్నాడంటే నిర్విచార సుఖస్థితి వాడికి అందేటట్టు ఏది తక్కువ లేకుండా అన్నీ అందేటట్టు చేస్తాడు. ఒకడిని నిత్యత్వంలో ఒక అంతస్తులోకి తీసుకెళ్లాలంటే వాడిని స్పెషల్గా కొలిమిలో పెట్టి చెప్పుకుంటాడు. ఇది విషయం. అర్థమైందా? సుధమ గుమర్రా వాళ్ళని ఒక దెబ్బలో కొట్టేయాలనుకున్నాడు. వాళ్ళకి ఏమన్నా నొప్పి నోయ ఉందా? ఏం మాట్లాడే పనే లేదు. ముసలి వాళ్ళ దగ్గర నుంచి పిల్లల దాకా మొత్తం వికారంతో ఉన్నారంట.
ఏ వికారమో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకి మరి ఏ బలహీనత లేవు, ఒక్కొక్కడు దుఃఖంలాగా ఉన్నారు అన్నమాట. స్త్రీలు పురుషులు మొత్తం ఎట్లాగైపోయారంటే అట్లాగైపోయారు. ఎందుకలా? దేవుడు వారిని నాశనం చేయదలుచుకున్నాడు, అందుకే వాళ్ళకి ఏ శ్రమని రానిలా అటు వదిలేశాడు. ఇక బరితీగించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వెర్రవీగారు. మీకు చెప్పండి, ఏ బాధలు వద్దా? వద్దంటే అట్ట తయారవుతారు. మరి చెప్పండి, మీకు అట్ట కావాలా ఎట్ట కావాలా? ఎట్ట కావాలి? ఎట్టగట్ట కావాలా? ఎట్ట కావాలి? మరి చెప్పు, ఎందుకు వస్తున్నాయి నాకు, ఎందుకు వస్తున్నాయి? దేవుని ముందు కూర్చుని ప్రతి ఒక్కరికి ఇదే సమాధానం, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక వస్తున్నాయి. సుధమ కుమార్రా వాళ్ళలాగా నువ్వు నాశనం కాకూడదు కాబట్టి వస్తున్నాయి. దావీదులాగా నువ్వు తేడా పడకూడదు కనుక వస్తున్నాయి. నిర్విచార సుఖస్థితి దావీదుని ఎఫెక్ట్ చేసింది. ఇంట్లో తిట్టి బయట తిట్టి సమాజంలో తిరస్కరించి మంద దగ్గర తిరస్కరించి ఎండకెండి వానకు తడిసి పలకరించే వాళ్ళు లేక పట్టించుకునే వాళ్ళు లేక వడగాల్పులకు అన్నిటికీ కూడా బాధను అనుభవించిన దినాన దీనుడై ఉన్నాడు, దేవుని భక్తుడై ఉన్నాడు, దేవుడే లోకంగా బతికాడు. ఎప్పుడైతే రాజయ్యాడో తృణీకరించిన వాళ్ళంతా ఒంగొంగి దండాలు పెట్టడం మొదలుపెట్టారు, ఒంగొంగి నమస్కారాలు చేయటం మొదలుపెట్టారు, అందరూ గౌరవించడం మొదలుపెట్టారు. ఆడిందే ఆట, పాడిందే పాట, కడుపు నిండా తిండి, ఒంటి నిండా సుఖం, కంటి నిండా నిద్ర. ఇక చూసుకో, 23లో ఒక అనుభవం, 51లో మరో అనుభవం. 23లో నేను పాపంలో పుట్టాను, మా అమ్మ పాపంలోనే నన్ను గర్భం ధరించిందని నేనేం మాట్లాడలేదు. 23వ కీర్తనలో యెహోవా నా కాపరి అని, నేను దేవుడి గొర్రెను, దేవుడు నేను, నేను దేవుడు, ఆయన నేను, దేవా నువ్వు నేను అన్నమిట్లో ఉన్నాడు. 51వ కీర్తనలోకి వచ్చేసరికి పాపినయ్య పాపంలో పుట్టాను, హిసోపుతో నన్ను కడుగు, నన్ను ముట్టడానికి నేను అర్హుణ్ణి కాదు, హిసోపుతో దూరంగా ఉండి నన్ను కడుగు, నా మీద అయిన మస్టు నీ మీద పడకూడదు, నీవు పరిశుద్ధుడవు, తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడవు, నేను పాపిని, పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం మోసింది, గర్భం ధరించింది అని తాను తన పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. స్థిరమైన మనసు నాకు లేదు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు పుట్టించి అంటే ఏం చెప్పుకున్నాడో తెలుసా? చెంచలుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. నీ పరిశుద్ధాత్మను నా యద్ద నుండి తీసివేయవద్దు అన్నాడు 51:11. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే తేడా పడ్డాడు. ఎంత తేడా అంటే దేవుని ఆత్మ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయేంత తేడా. ఎలా జరిగింది ఆ తేడా అంటే ప్రారంభ స్థితిని మరచిపోయినందున జరిగింది. తను ఏ అనుభవాల్లోంచి వచ్చాడో ఆ జ్ఞాపకాలు కోల్పోయినందున వచ్చింది. ప్రియదారా, అప్పుడు 103వ కీర్తనలో పదం మారిపోయింది. చూడండి, ఈ అనుభవాలన్నీ దాటి మళ్ళా తిరిగి దేవునితో సంబంధం ఏర్పరచుకున్న తరువాత దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా, నా అంతరంగంలో నున్న సమస్తమా, యెహోవాను సంగతించు, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువద్దు అన్నాడు. ఏం చేశాడు? లెక్కకు విస్తారం, తల వెంట్రుకల కంటే విస్తారమైన నీ దోషములను క్షమించాడే ప్రాణమా. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత, పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత, ఎడము కలుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల,
కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పడుల పడును దేవుడు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు ఆ కారణము చే దేవ సంస్కృతి చియవే మనసా దేవునికి మహిమ. ఇంకో భక్తుడు ఇంకో విధంగా పాడాడు. నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీన్నిటినీ ఆరద్రోలువాడు నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ పాపములన్నిటి పారద్రోలువాడు. ఆ 103వ కీర్తనని రకరకాలుగా పాడారు భక్తులు. మొత్తం కలిపి ఏం చెప్తున్నారంటే ఆయన్ని సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. తర్వాత ఇంకో కీర్తనలో దావీదే అంటాడు, నీవు చేసిన ఉపకారములకు ఏమిచ్చి నేను నీకు సంతోషపెట్టగలుగుతాను, నేను నీకేమి చెల్లింతును, రక్షణ పాత్రను చేబూని నిన్ను వెంబడించదను, అంతేకాదు ప్రార్థనలు చేస్తాను. 116వ కీర్తన అదిగో ఎవరు కీర్తన అమ్మా అది? జస్ట్ గుర్తు రాసుకోండి అంతే చాలు. అక్కడ కూడా అంటాడు నీవు చేసిన ఉపకారములకు నేనేమి. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్లనా ఏమి ఇస్తాను. మల్లెల కృపారావు గారు దీని ఒక పాట చేసేసాడు. నీవు చేసిన ఉపకారములకు, మరి మీకు తెలియని పాట అయిపోయి అది చక్కగా మీరే నాకన్నా బాగా పాడుతున్నారు. దేవునికి మహిమ. ఎన్నిసార్లు ఇక నీ ఉపకారాలు నీ ఉపకారాలు నీ ఉపకారాలు అంటాడో మీరు ఊహించండి. తర్వాత మిగిలిన భక్తులు కూడా కీర్తన రాస్తూ ఇశ్రాయేలు ఉదంత మొత్తం రాసి వారిని ఆయన విడిపించను, ఆయనను వారు వెంటనే ఆయనను మరచిపోయిరి, ఆయన బాధ పెట్టుటకు శత్రువులకు వారిని అప్పగించను, వారు శ్రమలో ఉండి ఆయనకు మొర్ర పెట్టిది, ఆయన వారిని విడిపించను, అయినను వారు దేవుని మరచిరి. ఒక కీర్తన నిండా ఇదే. ఆయన ఎలా చేశాడు? బండ నుండి మధుర జలములు రప్పించాడు, ఫరోని అతని సైన్యమును ఆయన ఎర్ర సముద్రంలో ముంచివేశాడు, వారిని విమోచించాడు, ఆయనను వారు ఆయనను మరచిరి. మరచారు మరచారు మరి మరిస్తే ఏంటి డేంజర్? మరవకూడదు. మరచిన నాడు కృతజ్ఞత పోతుంది. ఎవరైనా మనుషులైనా దేవుడైనా మనకు ఉపకారం చేసిన వారిని చచ్చినా మరచిపోకూడదు. చచ్చినా కూడా మర్చిపోకూడదు. చచ్చిన తర్వాత వాళ్ళు మనం కలుస్తామే అప్పుడు కూడా గుర్తు చేయాలి. దేవునికి మహిమ. చచ్చిందాక మర్చిపోకూడదు అలా నేను గుర్తుందా? చచ్చినా మర్చిపోకూడదు. అలాంటి మనస్సును ఎవడు సాధన చేస్తాడో అతడు ధన్యుడు, అతడు ఆశీర్వాద కారణంగా మారిపోతాడు.